కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు మీదున్న బార్ గేట్లను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. అయితే కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.